viewers, welcome to IT Trends Phone In Live program. Present IT industry lo job opportunities ela unnayo special ga SAP courses cheste SAP certification courses cheste elanti career undo manaki cheppadaniki manatho paatu unnaru P. Manohar garu. He is the team lead in TCS since 10 years. So, anato ganaka meer ganaka maatladalanukunte SAP ki sambandhinchina doubts ganaka meeku unnatlayite kinda scroll utra numbers ki phone chesi maaku brief ga vivarinchi meeru solve chesukochu. Hello and Manohar garu, welcome to our IT Trends andi. Thanks. So, ippudu cheppandi asalu SAP courses ante asalu SAP ante enti enduku aa course cheyali dan valla upayogalu ento koncham maa viewers andarki cheptara. ఇప్పుడు SAP అంటే ఇది ఒక ERP ప్యాకేజ్ అన్నమాట. ఈ SAP అనేది ఎందుకు అవసరం అంటే మోస్ట్లీ ఈ బిజినెసెస్కి చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ లేలాండ్ అని, టీసీఎస్ అని, లేకపోతే షిప్ యార్డ్ అని, హిందుస్థాన్ షిప్ యార్డ్, ఇలాగా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్కి రకరకాల వాళ్ళ బిజినెసెస్ని సింప్లిఫై చేయడానికి ERP ప్రోడక్ట్ వాడతారు. ERP అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్ ప్లానింగ్. సో ERP అనేది చాలామంది కాంపిటేటర్స్ ఉంటారు. ఈ ఆరకల్ వాళ్ళు చేస్తారు, SAP వాళ్ళు చేస్తారు, ఆ పర్టికులర్ ప్రోడక్ట్ అమ్ముతారనమాట. సో ఈ SAP ప్రోడక్ట్ అనేది SAP కంపెనీ జర్మనీలో అది స్థాపించబడింది. లాస్ట్ ఇట్ హెస్ బీన్ స్టార్టెడ్ ఇన్ అరౌండ్ 1980s ఆర్ 1990s. సో లాస్ట్ 30 ఇయర్స్గా ఉందన్నమాట ఈ SAP ప్రోడక్ట్. ఇట్ ఈస్ లైక్ ఇట్స్ బీన్ అప్గ్రేడింగ్ స్లోలీ స్లోలీ. నవ్వు ఇప్పుడు లేటెస్ట్గా S/4HANA అని చెప్పేసి కొత్త కొత్త టెక్నాలజీస్ అన్నీ వచ్చాయన్నమాట. సో ఇంకా SAP కోర్సెస్ అని రీసెంట్గా ఈ యాంకర్ గారు అడిగారు. సో SAP కోర్సెస్ అంటే మనకి SAPలో మెయిన్గా టెక్నికల్, ఫంక్షనల్, మేనేజ్మెంట్ అని డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్ జాబ్ అని డిఫరెంట్ రోల్స్ ఉంటాయన్నమాట. సో SAP టెక్నికల్కి వస్తే దానిలో కూడా ఇంకా సబ్ మాడ్యూల్స్లా ఉంటాయన్నమాట. SAP అబ్యాప్ అని చెప్పేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. SAP అలానే డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్స్, బేసిస్, కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ చేయడానికి SAP ప్రోడక్ట్ వాడతారు. అలానే ఫంక్షనల్ సైడ్కి వస్తే ఇక్కడ డిఫరెంట్ బిజినెసెస్ ఉంటాయి. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంపెనీకి తీసుకున్నా సరే వాళ్ళకి సేల్స్ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది, ఫైనాన్స్ ఉంటుంది, టెలికాలింగ్ ఉంటుంది, ఇంకా అదర్ స్పెషలైజ్డ్ ఇండస్ట్రీస్ కూడా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ ప్రొడక్షన్ ప్లానింగ్ అని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో కనుక తీసుకుంటే. సో ప్రతి ఆల్మోస్ట్ బిజినెసెస్ ఏం చేస్తున్నారు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, వాళ్ళు ప్రతి బిజినెసెస్కి మన SAP వాళ్ళు డిఫరెంట్ మోడల్స్ లాగా మనకి ప్రవేశపెట్టారనమాట. సో దట్ వాళ్ళ SAP ఒక కంపెనీలో ఉండే డిఫరెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్స్కి డిఫరెంట్ సాఫ్ట్వేర్, ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్స్కి డిఫరెంట్ సాఫ్ట్వేర్, సేల్స్కి డిఫరెంట్ సాఫ్ట్వేర్, ఇలాగ వాడేదానికన్నా ప్లస్ వాళ్ళందరికీ ఇంటిగ్రేట్ చేయడానికి SAP ERP ప్రోడక్ట్ అని దించారనమాట. ఈ ERP ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే మొత్తం అన్నిటినీ ఇంటిగ్రేట్ చేస్తుందన్నమాట. ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయడం వల్ల వాళ్ళ బిజినెసెస్ చాలా స్మూత్గా ఈజీగా జరుగుతుంది. ఇప్పుడు SAP సర్టిఫికేషన్ కోర్స్ చేస్తే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి? ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ SAPలో మన training.sap.com అక్కడికి వెళ్ళేసి అక్కడ సర్టిఫికేషన్స్ అనేది లిస్ట్ ఆఫ్ సర్టిఫికేషన్స్ కనుక చూస్తే దెర్ ఆర్ మోర్ దాన్ 60 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ SAP సర్టిఫికేషన్స్ అవైలబుల్. సో టెక్నికల్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి, ఫంక్షనల్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి, దానిలో డిఫరెంట్ వెర్షన్స్ ఉంటాయి. సో మనకి అక్కడ డిఫరెంట్ ప్రైసింగ్ అవైలబిలిటీ అంతా ఉంటుంది. ఒకసారి కనుక మనము రిజిస్టర్ అయితే ఒక ఎవరైనా రిజిస్టర్ అవ్వచ్చు, ఈ పర్టికులర్ సర్టిఫికేషన్ చేయొచ్చు. దానికి మనకి ఆల్మోస్ట్ ఒక పర్టికులర్ మాడ్యూల్కి ఆల్మోస్ట్ 3 attempts ఇస్తారనమాట. ఒక పర్టికులర్ మాడ్యూల్ని లో మనం ప్రిపేర్ అవ్వాలి అంటే ఈ సర్టిఫికేషన్స్లో. సో ఈ సర్టిఫికేషన్స్ అనేది మెయిన్గా మన ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషన్స్నే చేయొచ్చు. టెక్నిక్ ఇప్పుడు ప్రస్తుతం ఇంకా చదువుతున్న బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైనా చేయొచ్చు ఈ సర్టిఫికేషన్స్. సర్టిఫికేషన్స్ చేయటం వల్లగా మనకి జాబ్ ఆపర్చునిటీస్ పెరిగే స్కోప్ పెంచుకుంటాం. సో జస్ట్ సర్టిఫికేషన్ చేసేంత మాత్రాన జాబ్ వచ్చేస్తుందని కాదు, మనం దాని తగ్గట్టుగా ప్రాక్టికల్ నాలెడ్జ్, స్కిల్స్ కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి. సో ఈ సర్టిఫికేషన్స్ కనుక చూస్తే మనకి టెక్నికల్గా చూస్తే మనకి టెక్నికల్ సర్టిఫికేషన్స్ చూస్తే అబ్యాప్, ఇంకా బేసిస్ అని చెప్పేసి రకరకాలు ఉంటాయన్నమాట. ఫంక్షన్ సర్టిఫికేషన్ చూసుకుంటే MM మెటీరియల్ మేనేజ్మెంట్, SD సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, FI ఫైనాన్షియల్ అకౌంటింగ్, PP ప్రొడక్షన్ ప్లానింగ్, ఇలాగ రకరకాల మాడ్యూల్స్ ఉంటాయి. ఇంకా HCM అని ఉంటుంది, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్. ఇంకా అలానే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చూస్తే లేటెస్ట్ యాక్టివేట్ మెథడాలజీ అని వాడుతుంటారనమాట. SAP యాక్టివేట్ మెథడ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన సర్టిఫికేషన్. అలాగే CRM అని ఉంటుంది, ఇప్పుడు టెలికాలింగ్ లేకపోతే సేల్స్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ CRM. SRM అంటే సప్లయర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఇలా డిఫరెంట్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఈ SAP సర్టిఫికేషన్స్ అనేది ఫ్రెషర్సే కాదు,
ఆల్రెడీ డిఫరెంట్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళు, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్లో ఒక సీనియర్ అకౌంటెంటో లేకపోతే ఫినాన్స్ సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఎస్ఏపి నేర్చుకొని ఎస్ఏపి పర్టికులర్ వాళ్ళ తగ్గట్టుగా ఎస్ఏపి మోడల్ నేర్చుకొని ఎస్ఏపి కంపెనీ ఎవరెవరైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యే ఛాన్స్, కెరీర్ ట్రాన్సిషన్ కూడా ఛాన్స్ ఉందన్నమాట ఈ ఎస్ఏపి సర్టిఫికేషన్ కనుక చేస్తే. సో ఇప్పుడు ఈ ఎస్ఏపి సర్టిఫికేషన్స్ ఎవరైతే చేస్తారో అంటే, ఇప్పుడు సపోజ్ వాళ్ళు కనుక బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉంటారు, మెకానికల్ వాళ్ళు, AAA వాళ్ళు అంటే ఎలక్ట్రానిక్స్ వాళ్ళు, అంటే నాన్ ఐటీ వాళ్ళు కూడా సపోజ్ ఐటీకి రావాలనుకునే వాళ్ళు, సో ఏ టైప్ ఆఫ్ ఎస్ఏపిలో ఏ టైప్ ఆఫ్ సర్టిఫికేషన్ కోర్స్ చేస్తే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్ ఐటీలో ఉండే వాళ్ళు కూడా వాళ్ళు దే కెన్ చూస్, వాళ్ళ ఎస్ఏపిలో టెక్నికల్ ఫంక్షనల్ రెండు ఉంటాయి, ఈ ఎస్పెషల్గా అబాబ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఉంటుందన్నమాట. ఈ జనరల్గా ఎస్ఏపి ప్రొడక్ట్ ఎస్ఏపి కంపెనీ వాళ్ళు ప్రొడక్ట్ అమ్ముతే ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్గా కొంతమంది ఉంటారనమాట. ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటే టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్, అలానే చిన్న కంపెనీస్ కూడా ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్గా ఉంటుంది. జస్ట్ ఎస్ఏపి ప్రొడక్ట్ కొన్నంత మాత్రాన మనం బిజినెస్ రైట్ అవే స్టార్ట్ చేయలేము. సో ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ ఉంటారు ఈ ఎస్ఏపిలో, ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ టీసీఎస్ వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళు ఈ పర్టికులర్ జాబ్ ఆపర్చునిటీస్ మనకి లభిస్తాయన్నమాట. ఈ టీసీ ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్లో తీసుకున్నాను అనుకోండి, దీనిలో ఎస్ఏపి అబాప్, ఈ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉన్నారు, అతనికి టెక్నికల్గా అంత తెలియకపోవచ్చు కానీ అతనికి మెకానికల్ రిలేటెడ్ అవగాహన ఉంటుంది కాబట్టి దానిలో ఎస్ఏపికి సంబంధించిన కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ ప్లానింగ్ అని చెప్పి ఉంటుంది, మెటీరియల్ మేనేజ్మెంట్ అని ఉంటుంది, లాజిస్టిక్స్ అని ఉంటుంది, ఎస్ఆర్ఎం అని ఉంటుంది, సప్లయర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఇవన్నీ ఎస్ఏపి మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన, సో దట్ దే కెన్ కొరిలేట్ ఇన్ ఎస్ఏపి టర్మ్స్ అనమాట. ఈ ఎస్ఏపి టర్మ్స్లో తీసుకుంటే వీళ్ళు దాని తగ్గట్టుగా ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్, ఎస్డి, ఇలాగా పీపీ ప్రొడక్షన్ ప్లానింగ్, క్వాలిటీ మేనేజ్మెంట్, ఇలాగా రకరకాల మాడ్యూల్స్లో వాళ్ళు సర్టిఫికేషన్ చేయొచ్చు, లేకపోతే దాని తగ్గట్టుగా కోర్స్ మెటీరియల్ చాలా ఉంటుంది. ఎస్ఏపి వెబ్సైట్కి వెళ్తే చాలు, మనకి చాలా అక్కడ బ్లాగ్స్ ఉంటాయి, ఇంకా ప్లస్ రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి పీపుల్ అడిగేవి, దాని తగ్గట్టుగా వేరే వాళ్ళు ఆన్సర్ చేసిన ఉంటాయి, ఎఫ్ఏ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. అలా కాకుండా ఇంకా బయట అవుట్ సైడ్ కూడా మనకి చాలా కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి, ఆన్లైన్లో కూడా కోర్సెస్ ఉంటాయి. ఈ కోర్సెస్ అన్నీ నేర్చుకొని ఒక పర్టికులర్ ఎక్స్పీరియన్స్ సంపాదించి వెన్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ క్యాంపస్కి ఏ ఎస్ఏపికి సంబంధించిన ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ కనుక వస్తే మీరు యూ కెన్ బిఫోర్ దట్ యూ కెన్ షో అనమాట, నేను ఈ సో అండ్ సో కోర్సెస్ చేశాను, సో అండ్ సో వాటిల్లో ట్రై చేశాను అని చెప్తే, సో దట్ మీకు ఇంప్రూవ్ అదే ఆపర్చునిటీస్ ఇంకా బెటర్గా ఉంటాయి. సో ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ జనరల్గా ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు, లైవ్ ప్రాజెక్ట్స్ అవి చేస్తూ ఉంటారు, సో ఏదైనా కంపెనీకి వెళ్ళి వాళ్ళు కనుక లైవ్ ప్రాజెక్ట్ చేస్తూ సైమల్టేనియస్గా ఎస్ఏపి కోర్సెస్ చేసుకుంటూ కూడా అలా కంప్లీట్ చేసుకున్నాక వాళ్ళకి వెంటనే జాబ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయా? జాబ్ ఆపర్చునిటీస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్లోనే వాళ్ళు కనుక ఎస్ఏపి కూడా ఇంక్లూడ్ చేసుకుంటే, వాళ్ళ చేస్తున్న ప్రాజెక్టులు చేస్తే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి అనేది మోస్ట్లీ బిజినెస్ రిలేటెడ్ అనమాట. ఈ ఎస్ఏపి బిజినెస్ రిలేటెడ్లో వాళ్ళు టెక్నికల్గా చూస్తే మనకి వాళ్ళు చేస్తున్న వేరే సాఫ్ట్వేర్తో చేసి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ జావాతో చేసేది వాళ్ళు ఎస్ఏపి అబాప్తో ఏదో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయొచ్చు వాళ్ళ చేస్తున్న ప్రాజెక్ట్లోనే. అప్పుడు వాళ్ళకి ఎస్ఏపికి సంబంధించిన కంపెనీలు వచ్చినప్పుడు వాళ్ళకి ఎస్ఏపి అబాప్ నేర్చుకున్నాను నేను, మా పర్టికులర్ ప్రాజెక్ట్ ఎస్ఏపి అబాప్లో ఇంప్లిమెంట్ చేశాను, సో దాని ఇది రిజల్ట్, సో మీరు చేసింది మీరు చేసిన ప్రోగ్రామ్ మీరు చేసిన ప్రాజెక్ట్ అంతా సరే రకరకాల వెబ్సైట్స్లో హోస్ట్ చేయొచ్చు, గిట్హబ్ అని ఉంటుంది దానిలో హోస్ట్ చేయొచ్చు, సో అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కమిట్స్ చేయొచ్చు, సో దట్ మీరు చేసింది ఎనీ వన్ కెన్ సీ, సో డిఫరెంట్ డిఫరెంట్ బ్లాగ్స్ ఉంటాయి అక్కడ మీరు చేసిన ప్రాజెక్ట్ మీరు అప్లోడ్ చేయొచ్చు, సో దట్ యూ కెన్ పుట్ ఇట్ ఆన్ యువర్ రెజ్యూమే దట్ ఎస్ఏపిలో నేను ఈ సో అండ్ సో చేశాను, సో సీ యూ కెన్ ప్రొవైడ్ దోస్ డిఫరెంట్ డిఫరెంట్ లింక్స్, సో దీనివల్ల మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఎనీవే పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే అండి, మనకి నెక్స్ట్ మనకి హైదరాబాద్ నుంచి ఫణీ గారు కాల్ చేశారండి, వారితో మాట్లాడదాము. హలో, నమస్కారం అండి. హలో నమస్తే అండి ఫణీ గారు. నమస్కారం అండి. నమస్తే అండి, మీకున్న ఎస్ఏపికి సంబంధించిన డౌట్స్ ఏంటంటే మనతో పాటు మనోహర్ గారు ఉన్నారు, మీకున్న డౌట్ ఏంటో అడగచ్చు. నేను గురించి కాదు, కొంచెం గట్టిగా మాట్లాడారా, మీ వాయిస్ మాకు క్లియర్ గా లేదు. ఎస్ఏపి గురించి కాదు, ఐటీ ట్రెండ్స్ అన్నారు కదా. ఓకే ఓకే చెప్పండి మీ, ఓకే నో ప్రాబ్లం అండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. నా డౌట్ ఏంటంటే కొత్తగా ఐటీలో ట్రెండ్స్ మారుది మార్కెట్ అయ్యా, ఇప్పుడు కొత్త ఐటీ కోర్సెస్ అంతా వస్తున్నాయి కదా చెప్పండి, సో అంటూ పైథాన్ ఇవన్నీ వచ్చాయండి,
మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, కొంచెం సిగ్నల్ చూసుకొని మాట్లాడరా ప్లీజ్. కొంచెం సిగ్నల్ చూసుకోమని, మీరు బయటకు వచ్చి మాట్లాడండి సో దట్ సిగ్నల్ అందుతుంది, మాకు క్లియర్ గా ఉంటుంది మీ వర్షన్. ఓకేనండి, చెప్పండి చెప్పండి. ఓకే, అయితే ఇప్పుడు ఐటీ ట్రాక్ లో మీరు అంటారు కదా, నేను వచ్చేసి ఉన్నాను డిఫరెంట్ ఇండస్ట్రీస్. సో ఐటీ లో మార్కెటింగ్ లో సార్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. హలో, ఇప్పుడు కొత్తగా ఐటీ కోర్స్ వచ్చాయి కదా సార్, లేటెస్ట్ కోర్సెస్. అవును అవును. సో వాటిల్లో నేను ఇప్పుడు ప్రస్తుతం పైథాన్ అవి నేర్చుకుంటున్నాను. ఓకే చెప్పండి. సో దీంట్లో ఫ్యూచర్ ఏమైనా ఉందా? దీనిలో ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే సార్, పైథాన్, జాంగో అని చెప్పేసి ఉన్నాయి. ఇవి ఇవి నేర్చుకోవడం తప్పలేదు, కానీ ఆల్రెడీ మీరు ఈ దీనిలో ఎక్స్పీరియన్స్ సంపాదించింది, దాని తగ్గట్టుగా కూడా జాబ్స్ ఉంటాయి. దీని తగ్గట్టుగా జస్ట్ నేర్చుకోవడం అనేది కాకుండా దాని తగ్గట్టుగా మీరు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసి ఆ పర్టికులర్ ప్రాజెక్ట్స్లో కనుక మీరు గిట్హబ్లో కానీ ఎక్కడైనా హోస్ట్ చేస్తే అప్పుడు మనకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా పైథాన్ ఇవన్నీ చూస్తే మన ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానిలో చిన్న చిన్న ప్రాజెక్ట్ చేసి ఫ్రీలాన్సింగ్ రిలేటెడ్ వెబ్సైట్స్ గట్టు ఉంటాయి, అక్కడికి వెళ్ళి పోస్ట్ చేయొచ్చు. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ మనం టేకప్ చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. ఆల్రెడీ లేకపోతే ఇక్కడ మనకి అగైన్ ఆపర్చునిటీస్ అంటే ఎస్ఏపీలో పైథాన్ రిలేటెడ్ అంత ఉండకపోవచ్చు, కానీ జనరల్గా అవుట్ సైడ్ మార్కెట్లో ఖచ్చితంగా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ మనకి సాంబిరెడ్డి హైదరాబాద్ నుంచి కాల్ చేశారు, వారితో మాట్లాడదాము. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. మీకున్న డౌట్ ఏంటో అడగండి. మనతో పాటు మనోహర్ గారు ఉన్నారు. నమస్తే మనోహర్ గారు. నమస్తే సార్, చెప్పండి. ఏంటంటే ఇప్పుడు నేను రీసెంట్ గా ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను. ఓకే, ఆ కంపెనీ వచ్చేసి ఎస్ఏపి బిపిసి అప్లికేషన్ వాడుతున్నారు. అవును అవును. నేను ప్రియర్ గా వచ్చేసి నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్. దీంట్లోకి వెళ్ళడం వల్ల నాకు ఇప్పుడు చాలా కొత్తగా ఉంది, నేర్చుకుంటూ ఉన్నాను. అవునవును. దీనికి తగ్గ ఫస్ట్ ట్రై చేస్తున్నాను ఆన్లైన్ లో చెప్పి అలా. హలో, నేను ఇక్కడ హైదరాబాద్ కూడా నియర్ బై ట్రై దొరకదండి. సో చెప్పండి చెప్పండి. మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుందండి, కొంచెం బయటకు వచ్చి మాట్లాడతారా ప్లీజ్. మీరు చెప్పేది మాకు అర్థం అవ్వాలి కదా, అందుకని. ఇప్పుడు క్లియర్ గా ఉందండి. చెప్పండి. ఎస్ఏపి బిపిసి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. సో ఎస్ఏపి బిపిసి అనేది ఎస్ఏపి బిజినెస్ ప్రాసెస్ కన్సాలిడేషన్ అండి. ఇది అవును, ఇది ఇది అఫ్ కోర్స్ ఇది లేటెస్ట్ వన్ ఆఫ్ ది లేటెస్ట్ ప్రొడక్ట్స్ ఎస్ఏపిలో. ఈ ఎఫ్ఐఎస్డి వన్ మైక్రోసాఫ్ట్ ఇది వాడుతున్నారు లేటెస్ట్. ఓకే, ఎస్ఏపి బిపిసి అంటే మనకు ఆన్లైన్ ట్రైనింగ్స్ ఉంటాయండి ఖచ్చితంగా. ఇప్పుడు యూడెమి అని ఉంటుంది, రకరకాల వెబ్సైట్స్లో ఉంటాయి, ఆన్లైన్ ఉంటాయి. ఇప్పుడు డైరెక్ట్ మనం ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి నేర్చుకోవచ్చు. ఓకే, సో దీన్ని నేర్చుకు ఇప్పుడు యూడెమి అని ఉంటుందండి, udemy.com అని చెప్పి మనకి ఎస్ఏపి రిలేటెడ్ వెబ్సైట్స్ ఇస్తారు. ఎస్ఏపి రిలేటెడ్ కోర్సెస్ ఆల్రెడీ మనకి అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో ఇలాగా ప్లస్ ఎస్ఏపి మనకి help.sap.com వెళ్తే అక్కడ మీరు ఒక పర్టికులర్ ఎస్ఏపి బిపిసి రిలేటెడ్ కమ్యూనిటీ అని ఉంటుంది. అక్కడ కమ్యూనిటీలో అక్కడ మనకి హౌ టు గైడ్స్ అని ఉంటాయి. హౌ టు గైడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఆల్రెడీ చిన్న చిన్న సినారియోస్ని వాళ్ళు ఎస్ఏపి వాళ్ళు ఎలా ఎలా చేయాలి. ఇప్పుడు బీపీసీలో పర్టికులర్ కాన్ఫిగరేషన్ అనుకోండి, లేకపోతే ఫలానా లెట్స్ ఏ రిపోర్ట్ గురించి ఉండి, లేకపోతే ఏదైనా చిన్న చిన్న మనకి హౌ టు గైడ్స్ అని చాలా ఉంటాయన్నమాట. ఎస్ఏపి community.sap.com వెళ్ళి దానిలో మనకి బీపీసీ సెక్షన్కి వెళ్ళాలన్నమాట. దానిలో డిఫరెంట్ బ్లాగ్స్ వేరే వాళ్ళు ఎవరు రాసిన ఉంటాయి, అవన్నీ మనం డిఫరెంట్ డిఫరెంట్ బ్లాగ్స్ చూస్తుంటే వీ కెన్ కొరిలేట్ అనమాట. మనం చదివిన దానికి యాక్చువల్ రియల్ టైంలో ఏమేమి ఉన్నాయి, సో దాని తగ్గట్టు మనం కొద్ది కొరిలేట్ చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ డాట్స్ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట మనం. సో దట్ ఆ విధంగా మన స్కిల్ పెంచుకోవచ్చు.
ఆడిల్ లేకపోతే మనకి కొంతమంది ఎక్స్టర్నల్గా మనకి సిస్టమ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఆన్లైన్ మనము మన మన ఇంట్లో ఉండే మన డెస్క్టాప్ నుంచి రిమోట్గా కనెక్ట్ అయ్యి ఒక SAP సిస్టమ్ తీసుకుంటే మనకు 3 మంత్స్కో ఎలాగ తీసుకుంటే మనకి దాని తగ్గట్టుగా మన ఇంట్లోనే కూర్చొని దాని మీద ట్రయల్ వెర్షన్స్ అని ఉంటాయి. ఈ ట్రయల్ వెర్షన్స్లో కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి విశాఖపట్నం నుంచి నవీన్ గారు లైన్లో ఉన్నారని వారితో మాట్లాడదాం. హలో 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 నవీన్ గారు నమస్తే అండి. హలో అండి. హలో అండి, చెప్పండి మీకున్న డౌట్ ఏంటో అడగండి. మనతో పాటు మనోహర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే నవీన్, చెప్పండి. సార్ అంటే ఏంటంటే నేను ఇప్పుడు 2017 నుంచి 2019 అంటే యాజ్ వెబ్ డెవలపర్ గా నేను చేశానండి. ఏం చేశారండి? వెబ్ డెవలపర్? వెబ్ డెవలప్మెంట్ లో సార్. HTML బూట్ స్ట్రాపింగ్ ఉంటుంది కదా. సార్ ఇప్పుడు ఏంటంటే నేను జాబ్ ఐటీ జాబ్ చేంజ్ అవుదాం అనుకుంటున్నానండి. ఓకే సార్. అంటే ఇప్పుడు నేను ఆ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అని కొత్త టెక్నాలజీ అంటే రీసెంట్ గా బూమ్ ఉంది కదండి. అవునవును అవును ఉందండి. దాంట్లో జాబ్ షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. సార్ అంటే మీ సజెషన్ ఏంటి సార్? అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఆర్పీఏలో యాజ్ ఎ ప్రెషర్ గా అంటే కొంచెం కష్టమా, ఎక్స్పీరియన్స్ అయితే ఏ రకంగా వెళ్ళాలి, ఆ గైడెన్స్ మీ నుంచి కావాల్సి. సార్ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ దాని రిలేటెడ్ కోర్సెస్ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అని ఎందుకు అనేది నాకు ఫస్ట్ పాయింట్ అన్నమాట. ఆల్రెడీ మీరు వెబ్ డెవలపర్గా చేసేటప్పుడు వెబ్ డెవలపర్లోనే చాలా మనకి స్కోప్ ఉంది. ఇప్పుడు మీరు జస్ట్ 2 ఇయర్స్ చేసి ఈ కెరీర్ షిఫ్ట్ అనేది ఎందుకు అనేది అంటే నాకు ఇంట్రెస్ట్ బట్టి ఏంటంటే ఒక ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ ఏదైతే బూమ్ ఉందో దాంట్లో షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే వెబ్ డెవలప్మెంట్ మీద ఇంకా అడ్వాన్స్ గా అడిగేస్తున్నారు సార్, అంత నాలెడ్జ్. అంటే ఇప్పుడు PHP తీసుకుంటే ఫ్రేమ్ వర్క్స్ అదేదో కూడా ఇంకా నెక్స్ట్ అడిగేస్తున్నారు. UI అంటే ఇంకా అప్గ్రేడేషన్ అవుతూనే ఉంటుంది. ఇంకేవో అడ్వాన్స్ గా ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అయితే నేర్చుకోవాలంటున్నారు. సో ఇదంతా కాకుండా ఆర్పీఏ లో ఒక టూల్ ఒక బ్లూ ప్రిజం గానీ ఆటోమేషన్ ఎనీవేర్ UI పార్టీ ఉన్నాయి కదా, ఎనీ 2 టూల్స్ కానీ 1 టూల్ ఏదైనా బాగుంది సార్ ఐడియా. కానీ ఇప్పుడు మనము ఏదైనా సరే ఒక నా ఉద్దేశం ప్రకారంగా మనం కొద్దిగా చేసిన దానిలో ఎక్స్పర్ట్ లెవెల్కి రీడ్ అవ్వడం బెటర్. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ చూస్తుంటే ఎప్పటికీ ఏదో ఒకటి కొత్తది వస్తుంటుంది. అలా అని చెప్పేసి మనం జంప్ చేయటము అది తెలియదు. ఇప్పుడు మనం ఒక పర్టికులర్ దానిలోనే ఒక చేసిన ఆల్రెడీ ఇప్పుడు చేసిన దానికి మీరు కొద్దిగా యాడ్ ఆన్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు కంప్లీట్ షిఫ్ట్ అవ్వడం ఒక అది కొద్దిగా మనకి రెసిస్టెన్స్ ఉంటుంది అనమాట. మనకి అవి తీసుకునే కంపెనీస్ కూడా ఎందుకు కంప్లీట్గా షిఫ్ట్ అవుతాం అని కూడా క్వశ్చన్స్ మనకు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో వీటన్నిటికీ ప్రిపేర్ అవ్వాలి. సో ఈ అలా ఆ విధంగా చూస్తే మరి రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అనేది మన SAPలో అంత చాలా తక్కువగా ఉంటుంది. బయట అయితే మరి మనము దాని తగ్గట్టుగా కోర్సెస్ సర్టిఫికేషన్స్ దాని తగ్గట్టుగా మీరు ఏమైనా చిన్న ప్రాజెక్ట్ అయినా సరే చేయగలిగితే ఆ పర్టికులర్ టూల్ మీద హ్యాండ్స్ ఆన్ దొరికితే ఎవరైనా మనకి ఇస్తే అది హ్యాండ్స్ ఆన్ తీసుకొని లేకపోతే ఆల్రెడీ మనకి ఈ లింక్డ్ఇన్లో గట్ట దాని తగ్గట్టుగా ఉంటారు అనమాట ఈ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ చేసిన వాళ్ళతో మేబీ కనెక్ట్ అవ్వడం. అలాగా ఈ కమ్యూనిటీస్ ఉంటాయి రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ కమ్యూనిటీస్, వాళ్ళతో మనం కనెక్ట్ అయ్యి సో దీనిలో నేను ముందుకెళ్ళి ఏమేమి నేర్చుకుంటే బాగుంటుంది, ఆ పర్టికులర్ టూల్స్ నాకు హ్యాండ్స్ ఆన్ ఎవరిస్తారు, ఆ పర్టికులర్ టూల్స్ నేను ఎక్కడ నేర్చుకుంటే ఏ ఇన్స్టిట్యూట్స్ నేర్పిస్తున్నాయి, లేకపోతే ఆన్లైన్ నేర్చుకోవచ్చా, ఇవన్నీ లేకపోతే మనం ఏమైనా సెల్ఫ్గా ప్రాక్టీస్ చేయొచ్చు, ఇవన్నీ చేసి దాని తగ్గట్టు ఎక్స్పర్టైజ్ పెంచుకొని ఖచ్చితంగా వెళ్ళచ్చు దానిలోకి ముందుకి. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి నవీన్ గారు. నెక్స్ట్ మనకి కామారెడ్డి నుంచి ప్రశాంత్ గారు కాల్ చేశారు, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి ప్రశాంత్ గారు. నమస్కారం అండి. చెప్పండి మీకున్న డౌట్ ఏంటో అడగండి. మనతో పాటు మనోహర్ గారు ఉన్నారు. నా పేరు ప్రశాంత్ అండి, కామారెడ్డి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. యాక్చువల్గా నాది బీటెక్ లాస్ట్ ఇయర్ పాస్ అవుట్ అయింది సార్, 2019 పాస్ అవుట్. సిఎస్సీ బ్రాంచ్ ఉన్నది. సిఎస్ కంప్యూటర్ సైన్స్. యా సార్ కంప్యూటర్ సైన్స్. సో యాక్చువల్లీ ఏమైందంటే నాకు ఫైనల్లీ ఎండింగ్ లో ఒక బ్యాక్లాగ్ పడింది సార్ అది. సో నేనేం చేస్తున్నానంటే ఆఫ్టర్ బీటెక్ దానికి మళ్ళీ ఎగ్జామ్ రాశాను, రీసెంట్ గా రాశాను సెమ్, ఇంకా రిజల్ట్ రాలేదు. ఈ టైం ఏం చేస్తున్నాడే డీపీఓగా జాబ్ చేస్తున్నాను సార్ నేను. ఓకే. సో నాకేంటంటే నేను ఇప్పుడు నాకు యాక్చువల్లీ నేను హ్యాండిగా అప్పుడు పిహెచ్ నాకు. ఓకే సార్, యాక్చువల్లీ ఇప్పుడు కంప్యూటర్స్ ఇప్పుడు హైటెక్ జాబ్లలో సాఫ్ట్వేర్లో నాకు ఏదంటే ప్రిఫరెన్స్ ఏమైనా ఉంటుందా పిహెచ్ వాళ్ళకి? అదేవిధంగా ఒక బ్యాక్లాగ్ ఉండడం వల్ల ఏదైనా నెగిటివ్ నాకు ఏమన్నా అది ప్రాబ్లం అవుతుందా సార్? ఏమన్నా ఏదైనా కంపెనీస్ లో రిక్రూట్మెంట్ ఉన్నప్పుడు అది నాకు ఏమైనా అవుతుందా ప్రాబ్లం?
ఒకటి మనకి బ్యాక్లాగ్ ఉన్నప్పుడు దాని తగ్గట్టుగా జెన్యున్ రీజన్ కనుక ఉంటే కంపెనీస్ దాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాయి. ఇంకోటి ఇంకోటి అంటే ఇప్పుడు బీపీఓలో చేస్తున్నారు కాబట్టి మీకు ఒక షిఫ్ట్ ఉన్నా సరే వేరే ఖాళీ టైంలో మన దాని తగ్గట్టుగా స్కిల్స్ లేకపోతే ఆల్రెడీ ఒక పర్టికులర్ అల్గారిథమ్స్ లేకపోతే ఫర్ ఆల్రెడీ మనకి గీక్స్ ఫర్ గీక్స్ అని చెప్పేసి రకరకాల వెబ్సైట్స్ ఉన్నాయి. సో దానిలో మీరు ఐటీకి సంబంధించినవి చాలా 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 కోర్సులు ఉంటాయి, దానిలో చాలా చాలా అసైన్మెంట్స్ ఉంటాయి, ఒక్కొక్కటి చేయటం మొదలెట్టండి. సో దీని తగ్గట్టుగా మీరు చిన్న చిన్న కోడింగ్ గట్టు చేస్తే అప్పుడు మీరు కంపెనీలకి చూపించుకోవడానికి ఉంటుందన్నమాట. జస్ట్ బ్యాక్లాగ్ అనేది అప్పుడు సంబంధమే ఉండదు. మీరు ప్రాజెక్ట్స్ చేసి దానిలో చిన్న చిన్న మైల్ స్టోన్స్ ఉంటాయి, ఒక్కొక్కటి మీరు కంప్లీట్ చేయగలిగితే దానిలో అప్పుడు మనకి ఖచ్చితంగా మనకి అప్పుడు జస్టిఫై చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. అలానే కంపెనీస్ వచ్చేటప్పుడు మనకి బ్యాక్లాగ్ అనేది అంతగా కనబడదు. నెక్స్ట్ మనకి బెంగళూరు నుంచి ప్రీతి గారు కాల్ చేశారండి, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి ప్రీతి గారు. నమస్తే అండి. చెప్పండి, మీకున్న ఐటీకి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. మనతో పాటు మనోహర్ గారు ఉన్నారు. హాయ్ ప్రీతి గారు, చెప్పండి. చెప్పండి. అది నేను 2019 పాస్ అవుతా. చెప్పండి. ఇప్పుడు ప్రెసెంట్ సర్వీస్ నా టూల్ మీద వర్క్ చేస్తున్నా. టూల్ కి అంటే ఏం టూల్స్ వర్క్ చేస్తున్నారండి? సర్వీస్ నౌ. ఓకే చెప్పండి. ఆ టూల్ కి అంటే స్కోప్ ఉంటుందా ఒక 3-4 ఇయర్స్ తర్వాత? అంటే నేను జాయిన్ అయ్యి 6 మంత్స్ అవుతుంది. అవును. అంటే మంచి స్కోప్ కదా 2-3 ఇయర్స్ తర్వాత నేను అదే టూల్ మీద వర్క్ చేయొచ్చా, లేదంటే ఇప్పుడే వేరే టెక్నాలజీకి మారాలా? సో ఇప్పుడు సర్వీస్ నౌ అనేది దేని గురించి అండి మెయిన్గా? ఇది టూల్, ఒక ప్లాట్ఫామ్ సర్వీస్ పోర్టల్స్ అవి బిల్డ్ చేయడానికి. అవును. సో సర్వీస్ నౌ అనేది ఎనీ టూల్ ఈజ్ గుడ్ అండి, బట్ మనకి కనుక చూస్తే ఇప్పుడు లేటెస్ట్ కనుక చూస్తే మనకి టూల్స్ మీద కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనము మెషిన్ లెర్నింగ్ అని SAP AI అని చెప్పేసి వీటిలో విపరీతంగా భూమి ఉంది. దానిలో ఏమైనా మీరు ట్రై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ టూల్స్ ఈ టైప్లో చేద్దాము అనుకుంటే ఇంకా సర్వీస్ నౌ ఉంది, రకరకాల టెస్టింగ్ టూల్స్ ఉన్నాయి. సో వీటిలో కూడా మనము ముందుకెళ్ళచ్చు. సో దీనిలో స్కోప్ ఎలా ఉంటుందంటే ప్రతి దానిలో స్కోప్ ఉంటుంది. జస్ట్ ఇన్ కేస్ అది మీకు ఫ్యూచర్లో డై అవుట్ అయిపోతుంది అనిపిస్తున్నప్పుడు దానికి రిలేటెడ్ దానికి అడ్వాన్స్డ్ వెర్షన్ కొత్త టూల్స్ ఖచ్చితంగా వస్తాయి. మనం దాని తగ్గట్టుగా అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. మీరు నెక్స్ట్ 3-4 ఇయర్స్ వరకు చూసుకున్నా పర్వాలేదు. సో ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ని మనం కొద్దిగా ఎక్స్టెన్షన్ ఒక 10% 20% ఎక్స్టెన్షన్ చేసుకుంటూ దాని రిలేటెడ్ టూల్స్ దాని రిలేటెడ్ అప్గ్రేడ్స్ గట్రా మనం నేర్చుకుంటే చాలు అనమాట. సో ఎనీథింగ్ ఈజ్ లైక్ రైట్ నౌ వాట్ ఏమవుతుందంటే ఫాస్ట్ పేస్ ఎన్విరాన్మెంట్ అయిపోయింది అనమాట. ఏ టూలు అని చెప్పేసి నేను ఈ టూల్తో ఒక 10 ఇయర్స్ జస్ట్ మనము బ్రతికేయచ్చు అనేది అలాగా ఉండదన్నమాట. సో ఏ టూల్ అయినా సరే ఇట్స్ గుడ్ టు గో అహెడ్ బట్ నెక్స్ట్ ఒక 3 ఇయర్స్ వరకు అని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఇట్స్ గుడ్, యూ కెన్ ఆల్వేస్ ట్రై దట్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి ప్రీతి గారు. నెక్స్ట్ మనకి ప్రసాద్ గారు మనకు మెయిల్ చేశారండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. ఐ హ్యావ్ 6 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టోటల్ వేర్ ఐ వర్క్డ్ ఇన్ ఒరాకిల్ అప్లికేషన్ ERP ఫైనాన్షియల్ డొమైన్ అండ్ 5 ఇయర్స్ ఇన్ SQL PLSQL వర్కింగ్ ఇన్ ఇన్సూరెన్స్ డొమైన్ విత్ 3.5 ఇయర్స్ ఇన్ డెవలప్మెంట్ అండ్ ఫ్రమ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఐ డూ సపోర్ట్ ఫర్ సేమ్ ప్రాజెక్ట్. Now planning to move on in advanced technologies to update my skill set and seeking for your suggestion. And me and my friend are discussing about to move either on Workday ERP side with integration tools, data sciences, big data or Oracle Cloud. So can you please advise for best career? So meeru chala points ikkada cover chesaram ee email lo chuste ganaka meeru already ERP financial ఫ్రమ్ ఆరకల్ ఫినాన్షియల్ చేశానని చెప్తున్నారు. సో మీరు SAP కనుక మూవ్ అనుకుంటే SAP FI ఉంటుంది, SAP CO ఉంటుంది. CO అంటే కంట్రోలింగ్, FI అంటే ఫినాన్షియల్ అకౌంటింగ్. సో వీటిల్లో మీరు SAP రిలేటెడ్ కోర్స్ చేసుకుంటే మీరు ఈజీగా కనెక్ట్ అవుతారు, సో దట్ SAPకి షిఫ్ట్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు అదర్వైజ్ SQL చేశారన్నారు. SQL చేసేటప్పుడు మీరు ఫినాన్షియల్ అకౌంటింగ్ డొమైన్ సైడ్ ఎక్స్పీరియన్స్ ఉంది, టెక్నికల్ సైడ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ రెండింటిని క్లబ్ చేస్తే మీరు టెక్నో ఫంక్షనల్ రోల్కి అప్లై చేయొచ్చు ఒకటి. సో ఇది ఇవి కాకుండా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, క్లౌడ్ టెక్నాలజీస్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి చెప్తున్నారు.
ఇవి కనుక మీరు చేయాలంటే దీనిలో కూడా మనకి ఆర్టిఫిషియల్ లెర్నింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్కిల్ మాంక్స్ అని ఒకటి ఉందన్నమాట. రీసెంట్గా వచ్చింది, వెబ్సైట్ పెట్టారు. సో వెరీ కాంపిటెంట్ వాళ్ళు ఏంటంటే మనకు కావాల్సిన కోర్సెస్, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ కనుక చెప్తే వాళ్ళు ది బెస్ట్ కోర్సెస్, వాళ్ళు ఎవరు బెస్ట్ కోర్సెస్ ఎవరు దీన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అవన్నీ అక్కడ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం రిజిస్టర్ చేసుకుంటే ఈజీగా ముందుకెళ్ళచ్చు మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు కాబట్టి దానిలో కూడా వాళ్ళు బెస్ట్ బెస్ట్ ఎవరైతే ట్రైనింగ్ పార్ట్నర్స్తో టై అయిపోయి అవి మన కోర్సెస్ వాళ్ళకి వాళ్ళ ద్వారా మనం పొందొచ్చు. సో దాని తగ్గట్టుగా వాళ్ళు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇవి కూడా ఇస్తారనమాట. సో అలానే ఈ మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీస్లో మనకి అప్లికేషన్ ఉంది. ఎస్ఏపీలో కూడా చాలా కంపెనీస్ మెషిన్ లెర్నింగ్ అని చెప్పి ఎస్ఏపీ లియోనార్డ్ అని చెప్పి కొత్త టెక్నాలజీ వచ్చింది మనకి ఎస్ఏపీలో. సో అది నథింగ్ బట్ దానిలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఉంటుంది. అలానే అంతేకాకుండా మనకి ఏంటంటే మన ఏదైనా చిన్న చిన్న మెషిన్ లెర్నింగ్లో గట్టి చిన్న చిన్న నేర్చుకొని ప్రాజెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ దానిలో న్యూరల్ నెట్వర్క్స్ అని ఉంటుంది, ఫేస్ రికగ్నిషన్ అల్గారిథమ్స్, స్పీచ్ రికగ్నిషన్ అల్గారిథమ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ నేర్చుకోవడానికి మనకి కోర్సెరా అని చెప్పేసి రకరకాల వెబ్సైట్స్ ఉన్నాయి. సో దీనిలో మనం ఆ పర్టికులర్ సర్టిఫికేషన్ చేస్తే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లాంటి పెద్ద పెద్ద అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఈ కోర్సెస్ మనకి ఇస్తున్నాయి. సో దీన్ని వెరీ మినిమల్ ఫీజుతో లేకపోతే ఆల్రెడీ ఫ్రీ రిలేటెడ్ ఫ్రీ కోర్సెస్ కూడా ఉంటాయి ఈ మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద. ఇవి మనం చేసుకొని దాని తగ్గట్టుగా మనము స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకొని చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గీక్స్ ఫర్ గీక్స్ అని ఒక వెబ్సైట్ ఉంది, దానిలో కూడా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కమిట్ చేయొచ్చు. ఇంకా ఆల్రెడీ మనకి ఓపెన్ సోర్స్లో కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ అందరూ పెడుతుంటారు అనమాట, కాంపిటీషన్స్ ఉంటాయి. సో దానిలో పార్టిసిపేట్ చేయొచ్చు, సో దట్ మీ స్కిల్ పెంచుకోవచ్చు. ఆల్రెడీ ఉన్నదానికి మీరు స్కిల్ పెంచుకుంటే తప్పేం లేదు. సో దాని తగ్గట్టుగా దానిలో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి ఆరకల్లో కూడా మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్ అప్లికేషన్స్ ఏవో పర్టికులర్ ఉండొచ్చు. సో దానిలో కూడా మీరు చేసుకుంటే మీ స్కిల్ యాడ్ అయ్యి మీ స్కిల్స్లో మల్టీ స్కిల్డ్ పర్సన్ అవుతారు. సో దట్ మనకి కెరీర్ ఆపర్చునిటీస్ బాగుంటుంది. ఓకే అండి, నెక్స్ట్ మనకి కరీంనగర్ నుంచి అశోక్ గారు కాల్ చేశారండి, వారితో మాట్లాడదాం. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీకున్న ఐటీకి సంబంధించిన డౌట్ ఏంటో అడగండి. మనతో పాటు మనోహర్ గారు ఉన్నారు. అర్థం కావట్లేదు, వాయిస్ చాలా బ్రేక్ అవుతోంది, కొంచెం సిగ్నల్ చూసుకుని మాట్లాడారా ప్లీజ్. ఓకేనా మేడం? చెప్పండి. సరే, ఎల్టీఈ ప్రోటోకాల్ టెస్టింగ్ పై ఫ్యూచర్ ఎలా ఉంటుంది సార్? ఎల్టీఈ ప్రోటోకాల్ టెస్టింగ్, సో మనకి టెస్టింగ్లో కనుక చూస్తే మనకి ఫ్యూచర్ ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. దీనిలో మనకి లైవ్, మనకి డైరెక్ట్గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. జస్ట్ మన టూల్స్ నేర్చుకుంటే అంతగా ఉండకపోవచ్చు, కానీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండి మనం దాని తగ్గట్టుగా వాళ్ళు ప్రాజెక్ట్స్ ఇస్తారనమాట. మన ఇన్స్టిట్యూట్స్లో గట్టి ఇక్కడ చూస్తే కనుక మనం ప్రాజెక్ట్స్ ఇస్తుంటారు, లైవ్ ప్రాజెక్ట్స్ మనం చేయాలి. సో లైవ్ ప్రాజెక్ట్స్ కనుక చేస్తే ఖచ్చితంగా మనకి గుడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి సార్. సరే, అంటే ఇప్పుడు మన హైదరాబాద్లో ఏమైనా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా సార్? ఉంటాయి సార్, మనకి ఇప్పుడు ఇన్స్టిట్యూట్ చూస్తే స్కిల్ మాంక్స్ అని ఒక వెబ్సైట్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే మనకి లోకల్ హైదరాబాద్ ఏరియా మొత్తం ఇన్స్టిట్యూట్స్ గట్ట ఏమున్నాయి ఇక్కడ వాళ్ళు కొలెక్ట్ చేసి ఇన్స్టిట్యూట్కి తగ్గట్టుగా మనకి డైరెక్ట్గా రీడైరెక్ట్ చేస్తారనమాట. మనం ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూట్కి మనకి తెలియకపోవచ్చు ఏది బెస్ట్ ఇన్స్టిట్యూట్, అవన్నీ వాళ్ళు చెప్తారు. అలానే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓన్గా తెలుసుకోవాలి అనుకుంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేట గట్ట వెళ్ళినా సరే అక్కడ మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి అక్కడ. సో దట్ ఐటీ రిలేటెడ్ కోచింగ్స్ డెవలప్మెంట్ కానీ, సేల్స్ అదే ఫంక్షనల్ కానీ, టెస్టింగ్ రిలేటెడ్ టూల్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. మన డిఫరెంట్ డిఫరెంట్ హైటెక్ సిటీ ఏరియాలో ఉంటుంది, ఇక్కడ మనం మంచి మంచి ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవచ్చు, సో దట్ మనం ముందుకెళ్ళచ్చు. నెక్స్ట్ మనకి పద్మావతి గారు కడప నుంచి కాల్ చేశారండి, వారితో మాట్లాడదాము. హలో హలో, నమస్తే అండి పద్మావతి గారు. నమస్కారం అండి. నమస్తే అండి, మీకున్న డౌట్ ఏంటో అడగండి. మనతో పాటు మనోహర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే పద్మావతి గారు, చెప్పండి. మా అబ్బాయి ఎంసీఏ చేశాడండి. ఏంటండి? ఎంసీఏ చేశాడండి. ఎంసీఏ, ఓకే. 18వ సంవత్సరము లాస్ట్. సి లాంగ్వేజ్, జావా ఫ్రేమ్ వర్క్, ఇంటర్షిప్. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, అర్థం కావట్లేదు, కొంచెం సిగ్నల్ చూసుకొని మాట్లాడరా. మా అబ్బాయి ఎంసీఏ చేశాడండి బెంగళూరులో. ఇంటర్షిప్ చేశాడు, జావా ఫ్రేమ్ వర్క్,
ఇచ్చేసాడు. సీ లాంగ్వేజ్ చేశాడండి. ఇంటర్వ్యూలు రావట్లేదు అంటే మనము డిఫరెంట్ డిఫరెంట్ వాకిన్స్ పడుతుంటాయండి, వాకిన్ ఇంటర్వ్యూస్ పడుతుంటాయి, దానికి వెళ్ళటము, మనకి దాని రిలేటెడ్ వాకిన్ రిలేటెడ్ ఈమెయిల్ గ్రూప్స్ ఉంటుంది, దానిలో జాయిన్ అవ్వటము. సో జస్ట్ మనము నౌకరీ రిలంటి వెబ్సైట్స్లో జస్ట్ పెట్టేయటం మాత్రాన మనకి ఇంటర్వ్యూలు రాకపోవచ్చు. మన కృషి ఏంటంటే మనం ఏం చేయాలంటే కమ్యూనిటీస్, ఫస్ట్ జాబ్ ఆపర్చునిటీస్ కమ్యూనిటీస్ ఉంటాయి కొన్ని, అక్కడ చాలామంది పోస్ట్ చేస్తుంటారు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్, ప్రతి కంపెనీ వదలకన్నా ప్రతి కంపెనీకి వెళ్ళి వెబ్సైట్లో మన రెజ్యూమే అప్లోడ్ చేయటము, ఇలా చేయటము. ఇంకా లేకపోతే కొన్ని కన్సల్టింగ్ కంపెనీస్ ఉంటాయన్నమాట, వాళ్ళు థర్డ్ పార్టీ కన్సల్టింగ్ అని చెప్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన రెజ్యూమే ఇవ్వటము, సో దట్ మనమే డైరెక్ట్గా అప్లై చేసుకోకుండా వాళ్ళు దాన్ని ఫ్లోట్ చేస్తారు రెజ్యూమే. సో ఇలా చాలా ఉంటాయన్నమాట. సో మనం ఇవన్నీ ఈ విధంగా మనకి పుష్ చేస్తే ఖచ్చితంగా మనకి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వన్స్ వాళ్ళు 1 or 2 ఇంటర్వ్యూస్ అయితే దాని తగ్గట్టుగా వాళ్ళకు వచ్చే క్వశ్చన్స్ పెట్టేసి అతను ఎక్కడ ల్యాకింగ్ అవుతున్నాడో అని తెలుసుకొని దాని తగ్గట్టుగా మనం ఇంకా వేరే క్వశ్చన్స్తో మంచిగా ప్రిపేర్ అయ్యి సో దట్ మనం ఖచ్చితంగా ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు. అదే దట్ టూ హీస్ కంప్లీటెడ్ ఇన్ 2015, ఒక 5 years అయిపోతుంది. అవును, సో కరెక్టే. బట్ ఇన్ ద మీన్ టైమ్ మనం ఏం చేయాలంటే గ్యాప్ గ్యాప్ అని మనం బాధపడేదానికన్నా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఏదన్నా తనకంటూ తనకు ఖచ్చితంగా ఫ్రీ టైం ఉండుంటుంది, ఈ టైంలో మనం ప్రాజెక్ట్స్ చేస్తూ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఇస్తూ నెక్స్ట్ ఏదైనా ఖచ్చితంగా మనకి స్ట్రైక్ అయ్యేటప్పుడు ఇది నేను ఖాళీ టైంలో ఇచ్చేసాను అనేది జస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్సే కాదు, మనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వేరు, ఆల్రెడీ మనం తగ్గట్టుగా అతనికి వచ్చిన ఐడియా మీద ఏదో వచ్చినది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నది మనకి చాలా ఇంటర్నెట్లో దొరుకుతుంటాయి. సో దాని తగ్గట్టుగా నువ్వేం చేయగలవు, దాన్ని కొద్దిగా ఒక 10% డీవియేషన్ లేకపోతే చిన్న లాజిక్ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్, మనకి సొల్యూషన్స్ కూడా చాలా ఉంటాయి ప్రాబ్లమ్స్కి, ఇది నీ ఓన్గా నువ్వేం చేయగలుగుతావు, ఇది ఏదైనా డిఫరెంట్గా చేయగలుగుతావా, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఆల్రెడీ ఎట్లీస్ట్ చెప్పచ్చు నేనేమో ఇలాగా ఓన్గా చేశాను ఇది ప్రాజెక్టు, నేను ఆల్రెడీ ఉన్నదాన్ని నేను ఇంకా మెరుగుపరిచాను, ఇలా చెప్పేసి రకరకాలుగా మనము ట్రై చేసి ముందుకెళ్ళచ్చు. ఇంటర్వ్యూ వచ్చేటప్పుడు ఖచ్చితంగా యుల్ బీ ప్రిపేర్డ్. ఓకే అండి. నెక్స్ట్ మనకి సాయి సురేష్ గారు మనకు మెయిల్ చేశారండి. డియర్ సార్, I have worked as SAP consultant in SAP ECC and SAP S/4HANA, HANA. And I have a new requirement to work in SAP Central Finance. Please let me know how different is it from regular support or stabilizing work, and what can we learn to get in SAP Central Finance project. Thanks in advance. ఇప్పుడు మీరు క్వశ్చన్ ఏమి అడిగారంటే ఇంతకుముందు ECCలో పనిచేశారు, S/4HANAలో కూడా పనిచేస్తున్నారు. సో మీరు సెంట్రల్ ఫైనాన్స్కి వెళ్దాం అనుకుంటున్నారు. ఆల్రెడీ మీరు ఇంతకుముందు ఏం ప్రిపేర్ అయ్యారో మనకి అంతగా నాకైతే మెయిల్లో తెలియలేదు. సో ఇంతకుముందు మీరు ఏ పర్టికులర్ మాడ్యూల్లో ఉన్నారు అనేది ఫస్ట్ చూసుకోవాలి. ఇప్పుడు మనకి SAP FIలో కనుక ఉంటే వాళ్ళకి సెంట్రల్ ఫైనాన్స్కి వెళ్ళడానికి ఈజీ పాత్వే అనమాట. సెంట్రల్ ఫైనాన్స్ అనేది ఏంటంటే ఒక సిస్టమ్, ఒక పర్టికులర్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నాయనుకోండి వాళ్ళకి బిజినెసెస్, సెంట్రల్ ఫైనాన్స్ అనేది అంటే ఒక సెంట్రల్ హబ్ అనమాట. సో దట్ ఈ కన్సాలిడేటెడ్గా మనము స్టేట్మెంట్స్ గట్రా ప్రొడ్యూస్ చేయడానికి సెంట్రల్ ఫైనాన్స్ మాడ్యూల్ అనేది వాడుతుంటారు, అది డిఫరెంట్ సిస్టమ్. సో S/4HANAలో సెంట్రల్ ఫైనాన్స్, ఇంతకుముందు సెంట్రల్ ఫైనాన్స్ అనే ఉండేది, ఇప్పుడు తీసేసి S/4HANAలో క్లబ్ చేసేసారు. S/4HANA రాకముందు సెంట్రల్ ఫైనాన్స్ అనేది కొద్దిగా బూమ్గా ఉండేది, సిన్స్ ఇప్పుడు S/4HANAలోకి క్లబ్ చేసేసారు కాబట్టి దీనిలో ఖచ్చితంగా మనం ముందుకెళ్ళచ్చు నేర్చుకొని. సో దీని తగ్గట్టుగా మనకి అగైన్ మనకి help.sap.com, blogs.sap.comకి వెళ్తే SAP కమ్యూనిటీస్ ఉంటుంది, ఫైనాన్షియల్ SAP FI కమ్యూనిటీ, సెంట్రల్ ఫైనాన్స్ కమ్యూనిటీ ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి మనము దాని తగ్గట్టుగా ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయి ఇవన్నీ చెప్పేసి ఇంకా ఆ విధంగా చూసుకొని ముందుకెళ్ళచ్చు. ఓకే అండి. నెక్స్ట్ మనకి ఒంగోలు నుంచి రవీంద్రారెడ్డి గారు ఫోన్ చేశారండి, వారితో మాట్లాడదాం. హలో. హలో మేడం. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీకు ఉన్న ఐటీకి సంబంధించిన డౌట్స్ ఏదైనా ఉంటే చెప్పండి. మనతో పాటు మనోహర్ గారు ఉన్నారు. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. సార్ నేను ఇప్పుడు కరెంట్లీ నెట్వర్క్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాను సార్. చెప్పండి. సో నేను క్లౌడ్ కి మూవ్ అవుదాం అను. ఓకే. సో ఇప్పుడు కరెంట్ నేను AWS ఆన్లైన్ లో తీసుకుంటున్నాను ట్రైనింగ్. ఓకే. ఇప్పుడు సిస్కో CCNA క్లౌడ్ ఉంది కదా సార్. ఓకే. అది బెటర్ అజూర్ ఆర్ AWS బెటర్ సార్?
సో ఇప్పుడు క్లౌడ్లో మనకి ఇప్పుడు క్లౌడ్లో నెట్వర్కింగ్ అని చెప్తున్నారు మీరు ఇంటిగ్రేషన్ అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే AWS అనేది అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్లస్ మైక్రోసాఫ్ట్ ఈ రెండు వన్ ఆఫ్ ది లీడింగ్ కాంపిటీటర్స్ అన్నమాట సో గూగుల్ క్లౌడ్ కూడా ఉంది సో ఈ రెండిట్లో ఏది నేర్చుకున్నా మంచిదే సో దాని తగ్గట్టుగా మనకి చాలా ట్రయల్ వెర్షన్స్ ఉంటాయి సో ఈ ట్రయల్ వెర్షన్స్ తీసుకొని దాని తగ్గట్టుగా మనం ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ నెట్వర్కింగ్ గట్ట దాని రిలేటెడ్ కోర్సులు గట్ట చేస్తే మనకి ఖచ్చితంగా ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు అంటే సిసిఎన్ఏ క్లౌడ్ సర్టిఫికేషన్ ఉంది కదా సార్ సిస్కో అవును దానికి దీనికి డిఫరెన్స్ ఏముంటుంది సార్ సిలబస్ సేమ్ ఉంటుంది సార్ ఏదైనా ఒక్క చేస్తే ఖచ్చితంగా ఆల్మోస్ట్ 95% సేమ్ ఉంటుంది జస్ట్ టెర్మినాలజీ అనేది కొద్ది చిన్నది మారుతుంది అంతే మన మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్లో కానీ అమెజాన్ వెబ్ సర్వీసెస్లో కానీ ఓకే అండి థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి నెక్స్ట్ మనకి మెహబూబ్ నగర్ నుంచి ఆదిత్య గారు లైన్లో ఉన్నారు వారితో మాట్లాడదాం హలో 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 నమస్తే అండి హలో 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 మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఆదిత్య గారు చెప్పండి మీకున్న డౌట్ ఏంటో అడగండి మనతో పాటు మనోహర్ గారు ఉన్నారు నేను డిగ్రీ కంప్లీట్ చేశాను ఏంటండి డిగ్రీ చేశారు డిగ్రీ కంప్లీట్ చేశాను డిగ్రీ దేనిలో చేశారండి బికామ్ కంప్యూటర్ దేనిలో బ్రాంచ్ బీకామ్ అండి బీఎస్సీయా బీకామ్ కంప్యూటర్ బీకామ్ కంప్యూటర్ బీకామ్ కంప్యూటర్స్ బీకామ్ లో కంప్యూటర్స్ ఓకే ఫైన్ చెప్పండి సార్ ఇప్పుడు ఐటీ ఫీల్డ్ లో ఎలా అంటే ఏ కోర్స్ బాగుంటుంది చూస్తే ఎలా సో ఇప్పుడు బీకామ్ లో కంప్యూటర్ సైన్స్ చేశారు కాబట్టి మీరు ఇప్పుడు మనకి చాలా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయండి ఐటీలో ఫర్ ఎగ్జాంపుల్ రావాలంటే ఇప్పుడు ఐటీలో ఏంటంటే మనకి టెస్టింగ్ సైడ్ వెళ్ళొచ్చు డెవలప్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు ఈ డెవలప్మెంట్ సైడ్ కనుక వెళ్తే మనకి సిఈసి ప్రోగ్రామింగ్ జావా ప్రోగ్రామింగ్ పైథాన్ ఇంకా రకరకాలు ఉంటాయి ఎస్ఏపీకి సంబంధించుకుంటే ఎస్ఏపీ అబ్బాప్ అని టెక్నికల్గా ఉంటుంది సో ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి మీరు ఏదో ఒక పర్టికులర్ అనేది ఫిక్స్ అవ్వండి ఫస్ట్ ఆ పర్టికులర్ ఫిక్స్ అయిన తర్వాత దాని మీద ఏమేమి కోర్సులు ఉన్నాయి ఏమేమి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి దాని తగ్గట్టుగా దాని విధంగా రీసెర్చ్ చేయొచ్చు ఈ విధంగా రీసెర్చ్ చేసి దాని తగ్గట్టుగా మనం ఏం చిన్న చిన్న ప్రాసెస్ చేయగలుగుతామా అని చెప్పి అవ్వచ్చు దాని తర్వాత దాని తగ్గట్టుగా పర్టికులర్ ఫీల్డ్లో మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటుంది ఇవన్నీ దీని తగ్గట్టుగా వెబ్సైట్స్ ఉంటాయి ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ రిలేటెడ్కి ఏమేమి అడగచ్చు దాని తగ్గట్టుగా మీరు ఏమేమి ప్రిపేర్ అవ్వాలి సో ఇవన్నీ ఆలోచించుకొని ఫస్ట్ మనది ఒక పర్టికులర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు దీనిలో మీ మైండ్ సెట్కి ఏ సెట్ అవుతుంది అని చెప్పేసి ఒక ఫిక్స్ అయిన తర్వాత దానిలో ముందుకెళ్ళాలి దానిలో ముందుకెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఏపీ అబ్బాప్లోనే చేద్దాం అనుకోండి ఎస్ఏపీ అబ్బాప్ ఎలా చేస్తాము మనము ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి ట్రైనింగ్ ఉంటుంది ఆన్లైన్ ట్రైనింగ్ మనకి కూడా ఉంటాయి ఆన్లైన్ ట్రైనింగ్తో పాటు మనకి రిమోట్గా యాక్సెస్ ఇస్తారనమాట ఒక పర్టికులర్ సిస్టమ్ ఇస్తారు మనకి లైవ్ సిస్టమ్ ఇస్తారు దాని మీద మనము ప్రాక్టీస్ చేయొచ్చు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఒక అవేర్నెస్ ఎక్స్పోజర్ వస్తుంది దాని తగ్గట్టుగా దాని రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వచ్చు అప్పుడు మీరు రెజ్యూమే ఫ్లోట్ చేయటం ఫ్లోట్ చేసిన తర్వాత మనకి ఖచ్చితంగా కాల్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈజీ మీరు అటాక్ చేయొచ్చు నెక్స్ట్ మనకి కామారెడ్డి నుంచి అర్జున్ గారు లైన్లో ఉన్నారని వారితో మాట్లాడదాము హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి చెప్పండి మీకున్న డౌట్ ఏంటో చెప్పండి యా మ్యామ్ అది లాస్ట్ ఇయర్ నాది కంప్యూటేషన్ కంప్లీట్ అయ్యింది సార్ ఎప్పుడండి 2019 యా సార్ 2019 చెప్పండి మామూలుగా నేను ఇప్పుడు జాబ్ ఏం చేయలేదు జస్ట్ ఏంటంటే దానికి ప్రిపేర్ అవుతున్నాను యాక్చువల్గా దేనికండి బ్యాంక్ కి బ్యాంక్ అవును సార్ చెప్పండి సో నాకు ఐటీ ఫీల్డ్ మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్ తీసుకుంటే బాగుంటుంది ఐటీ ఫీల్డ్ మీ వాయిస్ కొద్దిగా బ్రేక్ అవుతుంది మళ్ళీ ఒకసారి రిపీట్ చేయగలుగుతారా సార్ హలో సార్ చెప్పండి ఇప్పుడున్న జనరేషన్ లో ఏంటి కోచింగ్ తీసుకుంటే బాగుంటుంది సార్ సాఫ్ట్వేర్ లో ఇప్పుడున్న జనరేషన్ లో ఇప్పుడు కంప్యూటర్ రిక్రూట్మెంట్ కావాలి అంటే ఇప్పుడు ఒరాకిల్ అని చెప్పేసి అలా ఉంటాయి కదా ఏ టైప్ ఆఫ్ సర్టిఫికేషన్ కోర్స్ చేస్తే బెటర్ అని అడుగుతున్నారు ఇప్పుడు బ్యాంక్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా బ్యాంక్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేయడం చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడు రెండు దాని మీద అంటే అంత ఫోకస్ లేదు యాక్చువల్గా నేను కంప్యూటర్ సైన్స్ కాబట్టి నేను ఐటీ ఫీల్డ్ లోనే వెళ్దాం అనుకుంటున్నాను కంప్యూటర్ సైన్స్ కాబట్టి ఐటీలోనే వెళ్దాం అనుకుంటున్నారు వెళ్దాం అనుకుంటున్నాను అవును ఆ విధంగా చూస్తే మనకి కంప్యూటర్ సైన్సే కాబట్టి మనకి ఈ మెషిన్ లెర్నింగు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇలాగ కొత్త కొత్తవి చాలా చాలా వచ్చాయి ఈ ఎనలిటిక్స్ అని చెప్పేసి సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్ లెర్నింగ్ తీసుకున్నప్పుడు దానిలో ఖచ్చితంగా మనకి చిన్న చిన్న ప్రోగ్రామింగ్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది దానిలో ఆల్రెడీ సెట్ అల్గారిథమ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ది బెస్ట్
పాత్ ఏంటంటే మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్. దీని తగ్గట్టుగా చాలా 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 వెబ్సైట్స్ వచ్చాయి. చాలా వెరీ మినిమల్గా మనకి డబ్బులు పెడితే పెద్ద పెద్ద యూనివర్సిటీ నుంచి కోర్సులు కూడా ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంప్యూటర్ సైన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే చాలా అల్గారిథమ్స్ ఉంటాయి. ఈ అల్గారిథమ్స్ అంటే మనం కొత్తగా స్క్రాచ్ నుంచి చేయాల్సిన అవసరం లేదు. ఆ ఉన్న వాటిని అండర్స్టాండ్ చేసుకొని మన పర్టికులర్గా చిన్న చిన్న మెషిన్ లెర్నింగ్ అసైన్మెంట్స్ చేయొచ్చు అన్నమాట. సో దీని తగ్గట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్ మాంగ్స్ అని ఉంది. ఆ వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తారంటే బెస్ట్ ట్రైనింగ్ పార్ట్నర్స్ని మనకి చెప్తారు. మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలంటే వాళ్ళతో బెస్ట్ ట్రైనింగ్ పార్ట్నర్స్తో మనకి టైఅప్ చేస్తారు. అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అక్కడేమో మనకి లైవ్గా ప్రాజెక్ట్స్ చేయిస్తారనమాట. సో ఇది పెద్ద బజ్ వర్డ్. మనకి ఏదో పెద్ద కష్టం అనిపిస్తుంది ఈ మెషిన్ లెర్నింగ్ ఏదంటే, అంత అంటూ ఏమీ లేదు. ఇట్స్ వెరీ 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 సింపుల్. జస్ట్ ఏమంటే మనకు ఒక మహా అయితే ఒక 15-20 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తే చాలు. సో దట్ జస్ట్ ఏవేవి మనం ఆల్రెడీ ఒక ప్లేట్ మీద అన్నీ పెట్టేసి ఉంటాయి. మనం జస్ట్ ఏదేది ఎక్కడ అరేంజ్ చేయాలి, ఈ విధంగా జస్ట్ కొన్ని కొన్ని అసైన్మెంట్స్ చేస్తే మనకే తెలిసిపోతుంది. సో మీరు కంప్యూటర్ సైన్స్ అంటున్నారు కాబట్టి మెషిన్ లెర్నింగ్ వుడ్ బి ఏ వెరీ 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 గుడ్ పాత్ అండ్ నా ఫీలింగ్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి అర్జున్ గారు. నెక్స్ట్ మనకి అనిల్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారండి, వారితో మాట్లాడదాము. హలో హలో, నమస్తే అండి. హలో నమస్తే అండి. నమస్తే అండి, మీకున్న డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే అండి, మనోహర్ గారు. అనిల్ చెప్పండి. సార్ నేను లైనక్స్ ప్లాట్ఫామ్ లో వర్క్ చేశాను సార్. ఓకే ఓకే. తర్వాత 1 ఇయర్ గ్యాప్ వచ్చింది సార్. ఓకే. ఇప్పుడు AWS కోర్సు కూడా మీ సైట్ లో నేర్చుకున్నాను సార్. ఓకే. ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే ఈ గ్యాప్ తో నాకు రియల్ టైమ్ నాలెడ్జ్ కావాలి AWS అని అంటున్నారు సార్, ప్రాజెక్ట్ గానే. సో నాకు రియల్ టైమ్ హ్యాండ్స్ ఆన్ AWS లేదు సార్, కాబట్టి అది ప్రాబ్లమ్ గా ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా సార్ నేను రిక్కుపోవాలి ఎలాగని? ఇది ఒక విధంగా చెప్పాలి అంటే AWS ఇది జస్ట్ మనం కోర్సులు నేర్చుకున్నంత మాత్రమే మనం జస్టిఫై చేసుకోవడం చాలా కష్టం ఈ ఇంటర్వ్యూస్లో. ఈ జస్ట్ కోర్స్ నేర్చుకున్నాము సర్టిఫికేషన్ ఉంది అన్నా సరే చాలా కష్టం. ఓ ఇదంటే చికెన్ అండ్ ఎగ్ సిచ్యుయేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నీకు జాబ్ కావాలంటే ఎక్స్పీరియన్స్ ఉందా అంటారు, ఎక్స్పీరియన్స్ కావాలంటే నీకు ఆల్రెడీ వేరే జాబ్ చేసావా లేదని అడుగుతారు. సో మనకి లైనక్స్ ఆల్రెడీ మీరు చేశారు కాబట్టి లైనక్స్లో మనం ఎలా ముందుకెళ్ళడం అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ SAPలో కనుక చూసినాం అనుకోండి, ఇప్పుడు నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్స్ గట్రా ఉంటారు, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, వీళ్ళందరికీ లైనక్స్ ఈ రిలేటెడ్ యూనిక్స్ రిలేటెడ్ వీళ్ళకి ఖచ్చితంగా అది ఒక హ్యాండ్స్ ఆన్ అనమాట. అది దాంతోపాటు మీరు నెట్వర్కింగ్ రిలేటెడ్ ఇవే చేస్తే మనకి ఖచ్చితంగా ఆపర్చునిటీస్ ప్లస్ మనం జస్టిఫై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు గ్యాప్ వచ్చినా సరే ఆ గ్యాప్ని మీరు ఈ కంప్లీట్లీ డిఫరెంట్, ఇప్పుడు లైనక్స్ చేసి AWSకి వెళ్తే ఈ ట్రాన్సిషన్ని మనం జస్టిఫై చేసుకోవాలి ప్లస్ గ్యాప్ని జస్టిఫై చేసుకోవాలి. ఆల్రెడీ మీకున్నది స్కిల్ ఒకటి ఉంటుంది, ఆ స్కిల్కి అనుగుణంగా చూసుకుంటే అనుగుణంగా చూసుకునే కోర్సు మనం ఎత్తుక్కుంటే అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. రైట్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ మనకి మధు గారు మనకు మెయిల్ చేశారండి. హాయ్ సార్, ఐ హర్డ్ దట్ దేర్ ఆర్ లెస్ ఆపర్చునిటీస్ ఆన్ SAP యాజ్ ఫ్రెషర్స్. ఐ వాంట్ టు లెర్న్ SAP MM. విల్ యూ ప్లీజ్ టెల్ మీ అబౌట్ ది జాబ్ ఆపర్చునిటీస్, ఇన్ విచ్ మంత్స్ దే విల్ బీ మోర్ ఓపెనింగ్స్ విల్ బి అవైలబుల్ అని అడుగుతున్నారు. SAPలో MM అంటున్నా. SAP MM అంటే మెటీరియల్స్ మేనేజ్మెంట్. SAP MM మెటీరియల్స్ మేనేజ్మెంట్ వెరీ స్టేబుల్ మాడ్యూల్, ఖచ్చితంగా బాగానే ఉంటుంది. ఏంటంటే దీని తగ్గట్టు ఇది ఆల్రెడీ స్టేబుల్ మాడ్యూల్ కాబట్టి మనకి చాలామంది ఈ పర్టికులర్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు ఆన్లైన్లో కానీ ఇక్కడ లోకల్గా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో కనుక చూస్తే. ఇది నేర్చుకోవడం వల్ల SAPలో ఆపర్చునిటీస్ ఏం తక్కువేం లేవు. బట్ కొన్ని కొన్ని సిచ్యుయేషన్స్లో ఏంటంటే ఆల్రెడీ మనము గ్యాప్ వస్తే దాని తగ్గట్టుగా జస్టిఫై చేసుకోవాలి. జస్టిఫై చేసుకునే దాని తగ్గట్టుగా మనం ఎలా, ఏదైనా చిన్న ప్రాజెక్ట్స్ రకరకాల మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అవ్వచ్చు, ఈ విధంగా నేర్చుకొని మనం ముందుకెళ్ళచ్చు. SAP MM అంటే కనుక మీరు నేర్చుకోవడానికి ఈజీగా స్కోప్ చాలా. ఇప్పుడు SAP వెబ్సైట్కి వెళ్ళి నేర్చుకోవచ్చు, SAP మనకి SAP MM సర్టిఫికేషన్ చేయొచ్చు, లేకపోతే SAP ఆన్లైన్లో ట్రైనింగ్ నేర్చుకోవచ్చు. ఆల్రెడీ హ్యాండ్స్ ఆన్ ఇస్తారు, హ్యాండ్స్ ఆన్ రిలేటెడ్ మనకి రిమోట్గా తీసుకొని మన ఇంటి నుంచే ప్రాక్టీస్ చేయొచ్చు. ఆల్రెడీ SAP MM రిలేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి, టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయి, వీటిలో జాయిన్ అయ్యి మనం దాని తగ్గట్టుగా జాబ్ ఆపర్చునిటీస్ నేర్చుకోవచ్చు ప్లస్ మన పర్టికులర్ స్కిల్ సెట్ని కూడా పెంచుకోవచ్చు. ఓకే అండి, మీ వాల్యుయబుల్ టైం మాతో స్పేర్ చేసి మా వ్యూవర్స్ అడిగిన ప్రతి క్వశ్చన్కి అలాగే మెయిల్స్ కూడా మీరు చాలా షార్ట్గా చాలా బ్రీఫ్గా చాలా క్లియర్గా మీరు చాలా బాగా చెప్పారండి. థ్యాంక్స్ అండి, నమస్తే అండి. ఆల్ యువర్ అన్ఆన్సర్డ్ మెయిల్స్ విల్ బి ఆన్సర్డ్. చూసారు కదండి ఈనాటి IT Trends కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.